మా గ్రామ పెద్దలు, ప్రెస్ వాళ్లకు, అలాగే పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంకో సిమెంట్ యాజమాన్యం గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా గ్రామంలో ఈ మీటింగ్ పెట్టడం చాలా సంతోషకరం సార్. అలాగే మీరు చేసే ఈ ఫ్యాక్టరీకి మా ఊరు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మీరు మా గ్రామంలో ఎంతో కాలం నుంచి ఫ్యాక్టరీ ఎదురు చూస్తున్నాం, కానీ అలాగే ఈరోజు వచ్చింది, దానికి మాకు చాలా చాలా సంతోషం ఉంది. అలాగే కొన్ని విషయాలు సార్, మా గ్రామంలో హాస్పిటల్ కావాలనేది చాలా ఎక్కువ ఉంది సార్. ఎందుకంటే మాకు పైన పల్లెలు కావచ్చు, ఇక్కడ చుట్టూ పల్లెలు 7 పల్లెలు, దాదాపు 6-7 వేల జనాభా ఉంది సార్. వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్లు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఎక్కువ మా గ్రామం మీద వెళుతూ చాలా మంది చనిపోవడం జరుగుతుంది సార్. హాస్పిటల్ లేక మాకు మినిమం 10 పడకల ఆసుపత్రి ఇస్తారని చెప్పేసి కలెక్టర్ సార్ గారిని నేను అడుగుతున్నాను సార్. అలాగే మా గ్రామంలో చాలా వరకు సమస్యలు ఉన్నాయి, అవి కూడా మీరు తీర్చాలని ఆశిస్తున్నాం సార్. అలాగే మా గ్రామంలో ఉద్యోగ ఉపాధి కోసం చాలామంది యువత పెడదారి పడడం జరుగుతుంది సార్. ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు